ఒక ఆమె విధవరాలు తన ఇద్దరు బిడ్డలతో కలిసి బాధపడుతూ తన భర్త చనిపోయి విధవరాలైపోయింది. కానీ చాలా భక్తి గల ఆమె. అయితే ఒక క్రిస్టియన్ రేడియోలో ఆమెను ఇంటర్వ్యూ పిలుస్తున్నప్పుడు ఆమె, మీ అక్కరేంటమ్మా అంటే, నా అక్కర్ నా దేవుడికి చెప్పానండి, కనీసం ఒక 2 నెలలకు కావాల్సిన ప్రొవిజన్స్ నాకు ఉన్నట్లయితే ఈ 2 నెలల్లో నేను ఏదో ఒక పని చూసుకున్నాక అక్కడి నుంచి నా బిడ్డలు నేను పోషించుకుంటాను అని చెప్పంటే, ఆ రేడియోలో ఈ సహోదరి దేవుడు తనకి అనుగ్రహిస్తాడనే నమ్మకాన్ని వ్యక్తం చేస్తున్నారు. కనుక ఈ సహోదరి గురించి మీరందరూ ప్రార్థన చేయండి, ఒక 1 నెల 2 నెలలకు కావాల్సిన ప్రొవిజన్స్ దేవుడు ఇస్తాడు అని చెప్పి ఆమె చెబుతా ఉంది. కనుక ఆమె గురించి ప్రార్థన చేయండి అని చెప్పంటే, ఒక నాస్తికుడైనటువంటి, ఒక అన్యుడైనటువంటి ఒక వ్యక్తి రేడియోలు వినేది, దేవుడు ఇస్తాడా, దేవుడు ఇవిడి కోసం ఇస్తాడా, దేవుడు ఎలాగ ఇస్తాడా, అరే ఒక పని చేయని చెప్పి బాగా రిచ్ అనమాట, తన మేనేజర్ని పిలిచి ఒక ట్రక్ నిండా 1 నెలకి సరిపడేంత ప్రావిజన్స్ అన్నీ తీసుకొని వెళ్ళండిరా, వెళ్ళి ఆమె ఇంటి దగ్గర దింపి అవన్నీ దించుకున్న తర్వాత చెప్పండి, అమ్మ ఇది ఎవరు ఇచ్చారో తెలుసా, దేవుడు కాదమ్మా దెయ్యం ఇచ్చాడని చెప్పండిరా, ఇప్పుడు ఏం చేస్తుందో చూద్దాం అని చెప్పాను. సరే అని చెప్పి మేనేజర్ తీసుకొని వెళ్ళాడు, పెద్ద ట్రక్ నిండా సామాన్లు తీసుకొని వెళ్ళాడు. ఆమె ఇంటి దగ్గరికి వచ్చేటప్పటికి ఆమెని, అమ్మా ఇదిగో సామాన్, అయ్యి బాబోయ్ థ్యాంక్ యూ ఏసయ్యా, అడుగు వాటికంటేను ఊహించు వాటికంటేను అత్యధికంగా దయచేసే దేవుడు, నాకు 2 నెలలకు కావాలంటే 1 సంవత్సరం పైన సరిపడి సరుకులు పంపించావు, స్తోత్రం ఏసయ్యా, బియ్యం బస్తా షుగరం పంచదార చింతపండు స్తోత్రం ఏసయ్యా, స్తోత్రం ఏసయ్యా, స్తోత్రం ఏసయ్యా, స్తోత్రమే. మొత్తం ట్రక్లో ఉన్నదంతా అమ్మగారు 1 గంటలో మోసారు. మోసేసినాక, అమ్మా ఇదంతా ఇంతకీ ఎవరు పంపించారో తెలుసా అని అంటే, ఎవడు పంపిస్తే నా కేటు బాబు, నా దేవుడు ఆజ్ఞాపిస్తే దయ్యం కూడా లోబడాల్సిందే అని చెప్పిందంట. చప్పట్లు కొట్టే పరుస్తాం, హల్లెలూయా, దెయ్యం గడు పంపించాడు. చూసారా, దెయ్యం పంపించింది అని చెప్పి అన్నాడు. ఎందుకు ఎందుకు పంపించడు, దెయ్యమైనా పంపిస్తుంది. ఎందుకో తెలుసా, అనుకొనని మార్గంలో దేవుడు నీ కొరకు ద్వారాలు తెరుస్తాడు. నమ్మిన వారు చప్పట్లు కొట్టి దేవున్నామని మాయం పరుస్తాం, హల్లెలూయా. దేవుని మార్గాలు తెలుసుకోండి. అనుకొనని విధంగా కష్టాల్లో ఉండి నా పని అయిపోయింది అని అనుకుంటే, ఊరి తీస్తారు అని అనుకుంటే దేవుడు ఏం చేస్తాడు తెలుసా, ఊరేగిస్తారు అన్నట్టుగా నీ పరిస్థితిని దేవుడు మార్చేస్తాడు. హల్లెలూయా. సో నీ పరిస్థితినితో చెప్తుంది ఈ మార్గం ఊరి తీయడానికి అని. కానీ దేవుడు ఏమంటాడు తెలుసా, ఊరి తీయడానికి కాదమ్మా, నిన్ను ఊరేగించడానికి రూట్ వేసానని దేవుడు అంటాడు. అందుకోసమని దేవుని మార్గాలు జ్ఞాపకం చేసుకోవాలి, దేవుని మార్గాలు తెలుసుకోవాలి. అలా తెలుసుకున్నప్పుడు, ఆయన మార్గాన్ని జ్ఞాపకం చేసుకున్నప్పుడు, అయ్యా నీ మార్గములు నాకు బోధించు అని మనం అడిగినప్పుడు మన ప్రయాణం చాలా ఆనందకరంగా ఉంటుంది. చాలా ఎంజాయ్ చేస్తూ నీ జీవిత ప్రయాణాన్ని నువ్వు కొనసాగించగలుగుతావు. లేకపోతే ప్రతిదానికి ఏ సమస్య వచ్చినా వెంటనే డిప్రెషన్, ప్రతిదానికి వెంటనే కృంగిపోవడం, వెంటనే ఏడ్చేయడం, వెంటనే ఫోన్ చేశాను అయ్యి బాబు ఏదో అయిపోయింది అన్నట్లుగా చేసేసుకుంటూ ఉంటారు. మీరు దేవుని చేతిలో ఉన్నారు, నా కాలగతులు యెహోవా వశం అని చెప్పింది. కనుక మనం దేవుని చేతిలో ఉన్నామనే సంగతి మనం తెలుసుకోవాలి. మన పట్ల దేవుడు గొప్ప ఉద్దేశాన్ని కలిగి ఉన్నాడని కూడా మనం తెలుసుకోవాలని దేవుని యొక్క వాక్యం ఇక్కడ మనకు తెలియజేస్తుంది. కనుక నీ దేవుడైన యెహోవా నిన్ను నడిపించిన మార్గం అంతటిని జ్ఞాపకం చేసుకో. దేవుడు మిమ్మల్ని ఎలా నడిపించాడో ఆ మార్గాన్ని జ్ఞాపకం చేసుకోవాలని దేవుడు మనందరికీ కూడా తెలియజేస్తూ ఉన్నాడు.